మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నేతలు ఆందోళన దిగారు. ఏలూరు కలెక్టరేట్ దగ్గర చింతమనేని తీరుకు నిరసనగా ధర్నా చేసిన నాయకులు ఆయన దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. దళితులు దళిత అధికారులను కించపరిచే విధంగా టీడీపీ నేత వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల పెద్దవేకి తహసీల్దార్ను నోటికొచ్చినట్టు తిట్టారని ఆరోపించారు. ఇక అధికారులు వారి కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న చింతమనేని పై చర్యలు తీసుకోవాలని ఏలూరు కలెక్టర్ ఎస్పీలకు దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలంటూ దళిత సంఘాలు ఏలూరు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మనం చూడొచ్చు, దళిత ద్రోహిగా చింతమనేని మారని అయితే ఇక్కడ ఉండేటటువంటి అధికారులను అలాగే దళిత సంఘాల నాయకులని అందరినీ కూడా కించపరిచే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారంటూ వీళ్ళందరూ కూడా ఆందోళన బాట చేపట్టారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది దెందులూరులో పరిస్థితి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? చింతమనేని ప్రభాకర్ వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మా దెందులూరు నియోజకవర్గం ఏలూరు నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతను మొన్న పెదవేగి ఎమ్మెరావు ఒక ఎస్సీ కులస్తుడైనటువంటి పెదవేగి ఎమ్మెరావుని నానా దుర్భాషలాడుతూ చెప్పలేనిటువంటి హీనమైనటువంటి మాటలతో కుటుంబ సభ్యులను కూడా తిట్టినటువంటి పరిస్థితి ఈ చింతమనేని ప్రభాకర్కి ఇదే కొత్త కాదు. అంతకుముందు కూడా అతను అధికారంలో ఉన్నప్పుడు కూడా దళితులంటే చాలా చులకన భావంగా ఉండేది. అంతకుముందు 2019లో కూడా దళితులు మీకెందుకు రాజకీయాలు అన్నటువంటి చింతమనేని ప్రభాకర్ను మా దళితులందరూ కూడా ఏకం చేసి 2019లో ఓడిచ్చారు. అయినా ఇంకా సిగ్గు లేకుండా మరి మా దళితులు అంటే చులకన భావంతో ఇంకా మాట్లాడుతున్నాడు. కబద్దార్ చింతమనేని, నేను అరెస్ట్ చేసే వరకు కూడా దళిత సంఘాలన్నీ ఇక్కడ ఉద్యమిస్తామని చెప్తా ఉన్నాం. అంటే ఇక్కడ దెందులూరులో జరుగుతున్నటువంటి మట్టి తవ్వకాలు వీటిని అడ్డుకోకుండా అధికారులు అధికార పార్టీకి వంతు పాడుతున్నారని ప్రతిపక్షాలు కూడా ఇప్పటికీ కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ఈ ఆందోళన చేపట్టడం అనుకున్నటువంటి మెయిన్ ఉద్దేశం? ఈ ఆందోళనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మరి దళితుల పట్ల చేసే ప్రవర్తన చూసుకుంటే మరి గతంలో ఆయన ఎమ్మార్వో మీద అలాగే మరి దళితులపై ఎలాగా వ్యాఖ్యానం చేశారో, మరి దళితులకి రాజకీయాలు ఎందుకు అని వ్యాఖ్యానం చేశారో మరి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మళ్ళీ మొత్తం ఎమ్మార్వో మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారి ఫ్యామిలీ మీద మాట్లాడటం చాలా దారుణమైన విషయం. మరి అవన్నీ కూడా మేము ఖండిస్తున్నాము. మీరు చెప్పండి, ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు, మీరు ఏ రకంగా ఇప్పుడు చర్యలు తీసుకోవాలి? చింతమనేని అరెస్ట్ చేసేవారు నిద్రపోవని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మా దళిత అధికారి ఎమ్మార్వో గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేని వెంటనే అరెస్ట్ చేయాలి. నువ్వు పేకటాడేవాడివి, కోడి పందాలు ఆడేవాడివి, తాగుపోతమే, రౌడీ చెట్టమే, నువ్వు మమ్మల్ని అన్నానికి సరిపోవు. డాక్టర్ బాబాస్ అంబేద్కర్ వారసులు మేమంతా, మా జౌలుకి వస్తే నేను బంగాళాఖాతాలు తొక్కేస్తావు. తీసుకోవాలని పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేపట్టారు. మల్లికార్జున ఏలూరు నుంచి.